ఫ్రెండ్స్ బాక్స్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంది చూడడానికి. మనం బాక్స్ కవర్ అయితే మనం బ్రేక్ చేసేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం లోపల చూసుకుంటే ఫస్ట్ మనకి వాచ్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంది. సో నెక్స్ట్ కంటెంట్ చూసుకుంటే మనకి ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ కేబుల్. జస్ట్ మనం అక్కడ టచ్ చేయగానే మనకి వాచ్ అనేది స్టిక్ అవుతుంది. అక్కడ నుంచి మనం అడాప్టర్ యూజ్ చేసి వాచ్కి ఛార్జింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి వాచ్లో చూసుకుంటే మనకి ఇంకా బాక్స్లో మనకి యూజర్ గైడ్ మాన్యువల్ ఇచ్చారు. ఫ్రీ G5 ప్రీమియం సబ్స్క్రిప్షన్ అయితే ఇచ్చారు మనకి 1 month వరకు. అంతేకాకుండా యూజర్ గైడ్ మాన్యువల్ అయితే ఇచ్చారు. సో ఒకవేళ చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు మనకి. అంతేకాకుండా ఇన్స్టా ఐడి ఇచ్చారు మనకి. బోల్ట్ యాప్ మెంబర్షిప్ కూడా ఇచ్చారు మనకి. వారంటీ కార్డ్ ఉంది. అంతేకాకుండా 1 month గానా ఫ్రీ సబ్స్క్రిప్షన్ కూడా మనకి ఇక్కడైతే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం వాచ్ చూడగానే మనకి ఈ విధంగా ఉందన్నమాట. వాచ్ పైన మనకి గ్లాస్ కూడా ప్రీ అప్గ్రేడ్ వచ్చింది. చూడడానికి బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఫ్రెండ్స్ మనం స్మార్ట్ వాచ్ని మొబైల్కి కనెక్ట్ చేసుకోవాలంటే ఈజీగా మనకి మొబైల్లో మనకి దాఫిట్ అనే యాప్ అయితే ఉంటుందన్నమాట. యాప్ని ఇన్స్టాల్ చేసుకోగానే మనకి హోమ్ అనేది ఈ విధంగా వస్తుంది, హోమ్ పేజ్. సో ఇక్కడ వచ్చేసి మనకి యాడ్ డివైస్ అని ఉంటుంది. సో యాడ్ డివైస్ మీద క్లిక్ చేసామనుకోండి, సో ఆటోమేటిక్గా మనకి వాచ్లో వచ్చేసి మొబైల్ అనేది కనెక్ట్ అవుతుంది. సో వాచ్లో వచ్చేసి మనకి ఇక్కడ పైన హాట్స్పాట్ సింబల్ లాగా అయితే ఉంటుందన్నమాట. సో దాని మీద క్లిక్ చేసి పట్టుకోవాలి, మనకి మొబైల్ అనేది ఈజీగా కనెక్ట్ అయిపోతుంది వాచ్కి వచ్చేసి. సో ఈ విధంగా మనం వాచ్లో చూసుకుంటే మనకి జస్ట్ సింపుల్గానే ఉంటుంది. ప్రాసెస్ అనేది మనకి ఎటువంటి ఇబ్బందిగా ఉండదు. ఫ్రెండ్స్ వాచ్ హోమ్ స్క్రీన్ కూడా మనం ఈ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో మన మొబైల్లో వాల్పేపర్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మనకి డిఫాల్ట్గా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఆ వాచ్ ఫేసెసే కాకుండా మనకి కస్టమైజ్ కూడా మన ఫొటోస్ని కూడా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. సో వాల్పేపర్ లాగా సో ఈ విధంగా మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాం అనుకోండి, సో మనకి ఇంకా చాలా రకాల వాచ్ ఫేసెస్ అనేవి వస్తుంటాయి. సో ఆ ఫేసెస్ని మనం చేంజ్ చేసుకొని సో మన ఫోటో కూడా వాల్పేపర్ లాగా అక్కడ సెట్ చేసుకోవచ్చు. సో అన్బాక్సింగ్ అయితే చూస్తారు కదా, మనకి రీసెంట్గానే ఫైర్ బోల్ట్ వాళ్ళు అయితే ఫైర్ బోల్ట్ నింజా 2 స్మార్ట్ వాచ్ని అయితే లాంచ్ చేశారు. సో మనం ఇప్పుడైతే అన్బాక్సింగ్ అయితే చేసాం. మరి రివ్యూలోకి వెళ్తే మనకి ప్రోడక్ట్ అయితే చూడడానికి చాలా బాగుంది. మనకి బిల్డ్ క్వాలిటీ కానీ మనకి ఆపరేటింగ్ పర్ఫార్మెన్స్ అనేది కూడా చూడడానికి ఎక్సలెంట్గానే ఉంది. సో మీరు లైవ్లోనే చూస్తున్నారు కదా. సో మనకి ఏంటి అంటే మనకి ఇందులో 30+ స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా మనకి వాచ్ ఫేసెస్ అనేవి కూడా మనం డిఫరెంట్ అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. మన డిఫాల్ట్ వాల్పేపర్ని కూడా మనం వాచ్ ఫేస్లో అయితే సెట్ చేసుకోవచ్చు. మనకి మోడ్స్ అనేవి కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. సో మనం మొబైల్ని ఏ విధంగా అయితే యూజ్ చేస్తామో ఆ విధంగా స్మార్ట్ వాచ్ని కూడా మనం ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మనకి మెయిన్గా ఏంటి అంటే ఇందులో మనకి అండర్ 1500 లోపలనే మనకి వాచ్ అనేది అవైలబుల్లో వస్తుంది. సో దీని రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి మనకి 4500 అయితే ఉంది. బట్ వీళ్ళు రీసెంట్గానే లాంచ్ చేశారు కాబట్టి సో ఈ లాంచ్ ఆఫర్లో మనకి కేవలం 1600కి అయితే తీసుకొచ్చారనమాట. సో ఎవరైతే అండర్ 15,000లో మనకి ఒక మంచి వాచ్ కోసం అయితే వెతుకుతుంటారు కదా, సో వాళ్ళకైతే మనకి ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది మనకి ఫైర్ బోల్ట్ నింజా 2 స్మార్ట్ వాచ్ అనేది. సో మనకి ఏంటి అంటే బేసిక్గా మనకి ఇందులో జస్ట్ మనకు ఒకవేళ కాల్ వచ్చింది అనుకోండి, కాల్ని లిఫ్ట్ చేయడానికి రాదు. జస్ట్ మనకి కాల్ని చూసుకోవడానికి వస్తుంది, నోటిఫికేషన్స్ కానీ ఇటువంటివి వస్తుంది. సో మనకి కాల్ ఫీచర్ అయితే ఇందులో ఉండదు. మనకి స్పోర్ట్స్ కానీ రన్నింగ్ కానీ అటువంటి రెగ్యులర్గా ఉంటాయి కదా. సో మనకి వర్కౌట్స్ అనేవి ఆ వర్కౌట్స్ అనేది మనకి క్యాలిక్యులేట్ చేస్తుంది. అంతేకాకుండా హార్ట్ రేట్ కానీ SpO2 సెన్సార్ సో మనకి బ్లడ్ ప్రెషర్ అనేది కూడా మనకి ఇది క్యాలిక్యులేట్ చేసి మనకి రెగ్యులర్గా అప్డేటెడ్గా చూపిస్తుంది అనమాట. సో నేనైతే దీన్ని యూజ్ చేశాను. సో మరీ అక్యురేట్గానే ఉంది. సో మ్యాక్సిమం ఏంటి అంటే ఒక 98% వరకు అయితే రెగ్యులర్గానే చూపిస్తుంది అప్రాక్సిమేట్ వాల్యూస్ అనేవి. సో ఒక జస్ట్ 1%, 2% అనేది తేడా వస్తుంది ఒకవేళ మనం SpO2 సెన్సార్ చెక్ చేసినా కానీ. సో మనకి వాల్యూస్ అయితే ఎగ్జాక్ట్గానే వస్తున్నాయి. సో ఓవరాల్గా దీని ప్రైస్లో చూసుకుంటే ఏంటి అంటే మనకి 1600లో అయితే మనకి ఎక్సలెంట్ అని చెప్పవచ్చు. మనకి కిల్లర్ బడ్జెట్లో వస్తుంది కాబట్టి ఒక కిల్లర్ స్మార్ట్ వాచ్ అని చెప్పవచ్చు మనకి బడ్జెట్లో. సో ఓవరాల్గా దీని స్పెసిఫికేషన్స్కి తగ్గట్టుగానే ఓవరాల్గా ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట ఈ వాచ్ అనేది. ఒకవేళ మీరు వాచ్ని పర్చేజ్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఇచ్చాను అనమాట. సో ఆ లింక్ మీద క్లిక్ చేసి వాచ్ని అయితే పర్చేజ్ చేయండి. సో ఈ వాచ్ పైన మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో అయితే టైప్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. సో ఓకే, థ్యాంక్ యూ గైస్. ఇది వాళ్ళ వీడియో అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. అంతేకాకుండా ఇటువంటి అన్బాక్సింగ్ మరియు టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని తెలుగులో తెలుసుకోవాలనుకుంటే కింద అనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఓకే, థ్యాంక్ యూ గైస్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. సో అంటిల్ దెన్ దిస్ ఇస్ సంతోష్ చారీ సైనింగ్ ఆఫ్. జై హింద్. చూస్తూనే ఉండండి SS బ్రాండ్ టెక్నాలజీ.